తిరుపతి జిల్లా గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాను రైల్వే డీఎస్పీనని, రైల్వే శాఖలో టీసీ క్లర్కు ఉద్యోగాలు ఇప్పిస్తానని, పలువురు వద్ద నుండి సుమారు 30 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నకిలీ ఐడి కార్డులు, పోలీస్ యూనిఫామ్, ల్యాప్టాప్, విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నిందితుడు నాగరాజు పాత నేరస్తుడని చెప్పారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తి ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేశాడని తెలియజేశారు. ఈ క్రమంలోనే నిందితుడు నాగరాజు గూడూరుకు చెందిన రమేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడని, దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షుణ్ణంగా విచారణ చేపట్టడంతో నకిలీ డీఎస్పీ భాగోత్తం బట్టబయలైంది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మాయమాటను నమ్మి మోసపోవద్దని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా యువతకు సూచించారు. మందా నాగరాజు అనే చీటర్ నేను రైల్వే డీఎస్పీని, రైల్వేలో టీసీని అని చెప్పి ఎంతోమందిని మోసం చేస్తున్న ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన గురించి, ఈ మందా నాగరాజు గురించి ఎంక్వైరీ చేస్తే ఇతను ముద్దాయి. కానీ మనకి ఇక్కడే సుమారుగా ఒక 6 or 7 మంత్స్ నుంచి గూడూరులోనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ యూనిఫామ్ వేసుకుంటూ నేను రైల్వే డీఎస్పీనట్టు తిరుగుతూ గూడూరు పట్టణంలో చాలామంది మనుషుల దగ్గర, మన పెద్దవాళ్ళ దగ్గర కానీ చిన్న అందరి దగ్గర పరిచయం చేసుకొని నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేలో కమర్షియల్ క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చాలామందిని నమ్మకంగా చాలామందిని నమ్మించాడు కూడా. తదుపరి కొంతమంది విలేజెస్ ఉన్న ఆశపడే ఉద్యోగాల కోసం ఆశపడే వ్యక్తులు ఇక్కడ నమ్మి సుమారుగా 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అతను ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు. యాజ్ ఎ జెన్యున్ డాక్యుమెంట్గా ఫోర్జ్ డాక్యుమెంట్ని అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా ఆయన డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేశారు. అందరికీ కొంతమంది ఏమో ఎంఎల్సీ అంటే ఒక క్లర్క్స్ వాడు, తర్వాత టీసీ ఉద్యోగం కూడా ఇచ్చారు కొంతమంది. ఈయనే టీసీ ఉద్యోగం ఇచ్చాడు. వీళ్ళందరూ చూసి రోజు కరణంలో పాపం ఉద్యోగం వస్తుంది కదా, చాలా వాడు ఇంకా వీళ్ళకి ఇచ్చిన తర్వాత పాటు డబల్ ఖర్చు పెట్టారు ఇంటి దగ్గర అంతే కదా ఉద్యోగం వచ్చింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.